క్యూన్యూస్ ఛానల్లో పనిచేటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మన గోసాగోడు తెలిసిన మన వాడు మల్లన్నో తినుమారు మల్లన్నో పేదవాడి న్యాయస్థానం తన ఇల్లంట జనము ఈ రాజ్యం తన రెండు కళ్ళంట పానం మీదికొచ్చిన గాని భయపడడంట ప్రజా సేవకుడై కదులుతుండు పేదల ఇంట ఇంకా పండగలంట సాయమంటే తానే చల్ సమరమంటే తానే తన సంపద సర్కారుకు రాసిచ్చే తనకు తానే తీను మారు మల్లన్నంటే గరీబోని మన పిన్మార్ మల్లన్న సార్ గారికి స్వాగతం సుస్వాగతం మన పాఠశాల తరఫు నుంచి. అదేవిధంగా మరి ఇదే పాఠశాలలో చదివి ఇక్కడే తన యొక్క బాల్యాన్ని గడిపి మన పాఠశాలకి ఒక ఎమ్మెల్సీ గారి రూపంలో వచ్చినటువంటి సార్కి అభినందనలు తెలియజేస్తూ మన పాఠశాల చైర్మన్ గారు వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మన పాఠశాలకి రావడం చాలా గర్వకారణంగా ఉన్నది. మరి సార్కు విద్యార్థులందరికీ కూడా ఇవ్వడానికి వచ్చారు. అందరూ కూడా చప్పట్లతోటి సార్కి స్వాగతం పలుకుతూ మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా పాఠశాల తరఫు నుంచి ఒక విన్నపం ఏంటంటే సార్, మన పాఠశాలలో 379 విద్యార్థులు చదువుతున్నారు, అయితే మనకి ఎస్ఏ హిందీ పోస్ట్ మాత్రం ఒక్కటే ఉంది సార్. మాకు ఇంకొక ఎస్ఏ హిందీ పోస్ట్ కనుక ఇప్పించగలిగినట్లయితే మేము ఇంకా చాలా మంచిగా పనిచేయడానికి ఉన్నాం సార్. మా తరఫు నుంచి మీకు రిప్రజెంటేషన్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్ల బృందానికి, వేదిక మీద ఉన్నటువంటి గ్రామ పెద్దలకు, వైఎస్ఎంపీపీ గారికి, అలాగే మాజీ సర్పంచ్ మిస్టర్ నరసింహ గారు, విద్యా కమిటీ చైర్మన్ ఉన్నటువంటి కుమరయ్య గారు, నరిలాల్ గారు, గతంలో నారాయణ గారు, అలాగే విద్యా కమిటీ చైర్మన్ భాగ్యలక్ష్మి గారు, అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఇవాళ మాధవ్యంలో అంటే నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా ఈ గ్రామానికి రావడం జరిగింది. వచ్చే రోజు ఉత్తగా రాకుండా ఏదన్నా చిన్న కార్యక్రమం అన్నా ఈ స్కూల్లో చేసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉండే, అందుకోసమే బుక్స్ చాలా నిల్వలు ఉండే నా దగ్గర. అప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్కి పిల్లలకు ఇచ్చిన. సో ఇవాళ మన పాఠశాలలో ఇవ్వడానికి ఆల్రెడీ రెడీగా ఉండే బుక్స్ వీటిని పాఠశాలలో ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గ్రామ పెద్దలందరినీ సంప్రదిస్తే వెంటనే ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా తమరు చెప్పినట్టుగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ హిందీ స్కూల్ అసిస్టెంట్ హిందీ అడుగుతూ ఉన్నారు, తక్షణమే ఆ ఏర్పాట్లు కూడా చేస్తా అని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. అలాగే ఈ పాఠశాల గురించి ఇప్పుడే గ్రామంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 50 లక్షల రూపాయలు నా నిధుల నుంచి పాఠశాలకు ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. అలాగే
అలాగే ఈ పాఠశాలకు ఒక అలుమిని ఏర్పాటు చేసి తద్వారా 1 కోటి రూపాయల నిల్వలు జమ చేయాలనేటువంటి ఉద్దేశంతో పెద్దలందరి సహకారంతో వాళ్ళ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా పూర్వ విద్యార్థుల అందరూ కూడా పూర్వ విద్యార్థులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఇక్కడ నుంచి చదువుకొని పోయినారో, వాళ్ళందరి ద్వారా ఒక బలమైనటువంటి ఆర్థిక నిధిని తయారు చేసి ఈ పాఠశాలను ఒక కార్పొరేట్ లెవెల్లో మలచాలనేటువంటి ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పాఠశాల నాకు చదువు నేర్పింది, ఈ పాఠశాలలో నేను పుట్టి పెరిగాను, ఈ పాఠశాల నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. కాబట్టి ఈ పాఠశాలకు నేను కొద్దిసేపటి క్రితమే 5 లక్షల రూపాయలు మా నాన్నగారి తరఫున ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాము. అల్యూమినియం కూడా ఆ ఫండ్స్ ఉపయోగించబడతాము. భవిష్యత్తులో ఈ పాఠశాలలో కొరత అనేది లేకుండా చూసుకునేటువంటి బాధ్యత నాది. ఎందుకంటే నేను పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా ప్రజలంతా ఫస్ట్ మీ పాఠశాల సంగతి ఏందంటారు కాబట్టి ఫస్ట్ ఈ పాఠశాలను సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం నాకుంది. ఉపాధ్యాయుల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో ఈ పాఠశాల మరింత డెవలప్ అయ్యి నర్సన్న చెప్తా ఉన్నాడు కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ పెండింగ్ వర్క్స్ ఏంటో తీసుకొని రండి, అవి ఖచ్చితంగా వాటిని కంప్లీట్ చేసి త్వరగానే పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేద్దాం. అలాగే ఇది ఒక్కటి మధ్యలో అయినట్టుంది ఈ బంగ్లా ఒకటి. మొన్న చేయించారు అది ఒక్కటి మధ్యలో అయిపోయింది, అది లేకపోతే బాగుండేది. గతంలో ఈ స్కూల్ కు ఏదైతే ఇమేజ్ ఉండేనో దాన్ని పక్కా తీసుకొస్తాం. అలాగే టీచర్లు కూడా అదనపు సిబ్బంది అవసరమైతే ప్రభుత్వం పైన ఆధారపడకుండా ఈ గ్రామమే అన్ని ఏర్పాట్లు చేసి ఈ చీరలు ఈ వ్యవహారం ఇవి కాదు కార్పొరేట్ లెవెల్లో చూపిస్తా ఎట్లా ఉంటుంది. శ్రీ చైతన్య నారాయణ తలదనేటట్టు స్కూల్ ఉండాలని అనుకుంటా ఉన్నా రకంగా తెలియజేస్తూ ఈ గ్రామం ముఖ్యంగా మాదాపురంలో నా బాల్యం నేను పెరిగి పుట్టి పెరిగింది, ఇక్కడే చదువుకుంది, ఈ క్లాస్ రూమ్లే నేను చదువుకుంది, బహుశా ఇవన్నీ లేవు ఇప్పుడు కూలిపోయినాయి. ఈ గ్రామానికి ఈ స్కూల్కి సంబంధించి ఏ అవసరం వచ్చినా ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకండి నర్సన్న, ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కూల్ బాగుపడాలి, ఈ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లల భవిష్యత్తు బాగుపడాలి, వాళ్ళకు నాణ్యమైన విద్య అందాలనేది నా ప్రధాన సంకల్పం. కాబట్టి నేను ఈ గుడులు వ్యవహారం కొద్దిగా ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు కానీ బడికి మాత్రం తొందరగా రండి, బడికి సంబంధించిన వ్యవహారాలు కాబట్టి. సో ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ నోట్బుక్స్ పంచడం అంటే నోట్బుక్స్ ఒట్టిగానే కాదు, దాని వెనకాల నా ఆలోచన అంతా రాసిన నేను. దాని వెనకాల రైట్ టు రీకాల్ అయింది, ఒక నాయకుడు ఎట్లా ఉండాలి, నాయకుడికి ఓటు వేయడమే కాదు వేసిన ఎట్లా దించేసే హక్కులు ఉంటాయి, ఇవన్నీ ఎవరన్నా ఒక పిల్లగాడు చదవకపోతాడా అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించి ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా హెచ్ఎం గారిని అలాగే గ్రామ పెద్దలు. జనమందరి గొంతయ్యాడు మన గోసాగోడు తెలిసిన మన వాడు మల్లన్నో తినుమారు మల్లన్నో. పేదవాడి న్యాయస్థానం తన ఇల్లంట, జనము ఈ రాజ్యం తన రెండు కళ్ళంట, పానం మీదికొచ్చిన గాని భయపడడంట, ప్రజా సేవకుడై కదులుతుండు పేదల ఇంట. సాయమంటే తానే చల్ సమరమంటే తానే, తన సంపద సర్కారు కు రాసిచ్చే తనకు తానే.
గరీబోని దోస్తానే. ఆపద సాపదలో దాపుకుంటాడు మల్లన్న, రేపటి సూర్యుడై వెలుగు తెస్తాడు. నీ తరపున నా తరపున గొంతుండాలే, మట్టి బతుకులు ఆ చట్ట సభలో వివరించాలే, రాజ్యము కై కొట్లాడిన చరితుండాలే, అక్రమార్కులనే చెండాడిన ఘనతుండాలే, కష్టమని వచ్చిన వాళ్ళను కాపాడిన చేయి. ఖచ్చితంగా చెబుతున్నాది మల్లన్నే రామాయి, కన్న బిడ్డలాగా ఇంకో బిడ్డ బాధపడొద్దని వందల మందికి వైద్యాలే అందాయి. తను పుట్టింది బతికేది జనం కొరక అంటాడు, దాడులు ఎన్నైనా దడవని వాడు మల్లమ్మ, దోపిడి యాడున్నా దొరకబడతాడు. పట్టే వదలని గట్టోడు మన చుట్టే ఉండే స్నేహితుడు, చెట్టై చల్లని నీడను ఇవ్వగా ఎదుగుతున్నాడు మన కై ఎదుగుతున్నాడు. కష్టం అంటే గుర్తొచ్చేతో గుట్టువులాగా ఉంటాడు, అందరి తల్లో నాలుకలాగా మారే మల్లన్న, తీను మారు మల్లన్న. మల్లన్న గడపదొక్కి సాయం పొందిన వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు, ఒక్కడిగా ఉండి ఇంత చేసిన వాడు అధికారం ఇస్తే ఇంకెంతో ఆధారమవుతాడు. చెడు చెలరే చోట చెండాడేవాడు, ప్రతి తరమున ఒకడు పుడుతూ ఉంటాడు, వాడికింత మద్దతిస్తే యుద్ధం చేస్తాడు, అవుతాడు పద్ధతులే మార్చే మొనగాడు. 100 నెంబరుకి ఇంకో రూపమేర మల్లన్న, జనమే ఊదిన రణజంగు సైరను, అలుపే లేదిక పొత్తు పోరును. ఏ మూడు రంగుల జెండాతో రేవంత్ అన్నే వచ్చాడు, కాంగ్రెస్ ఉద్దండులు అంటున్నారు అంటున్నారు. పట్టణాల్లో పల్లెల్లో పట్టభద్రులంతా కలిసి తీను మారు మల్లన్నకే ఓటు అన్నారు మా ఓటు అన్నారు. నల్లగొండ నాగన్నో ఓరు గల్లు వీరన్నో, కమ్మం మెట్టుకోరన్నో నా మాట వినన్నో నా మాట వినన్నో. మనలాగే మామూలోడు జనమందరి గొంతయ్యాడు, మన గోసాగోడు తెలిసిన మన వాడు మల్లన్నో తినుమారు మల్లన్నో. పేదవాడి న్యాయస్థానం తన ఇల్లంటా, జనము ఈ రాజ్యం తన రెండు కళ్ళంటా, పానం మీదికొచ్చిన గాని భయపడడంటా, ప్రజా సేవకుడై కదులుతుండు పేదల ఇంట ఇంకా పండగలంట. సాయమంటే తానే చల్ సమరమంటే తానే, తన సంపద సర్కారుకు రాసిచ్చే తనకు తానే, తీనుమారు మల్లన్నంటే గరీబోని దోస్తానే. ఆపద సాపదలో దాపుకుంటాడు మల్లన్న, రేపటి సూర్యుడై వెలుగు తెస్తాడు.
క్యూన్యూస్ ఛానల్లో పనిచేటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.